సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే మంత్రాన్ని భారత్ బలంగా నమ్ముతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. నేపాల్ లో పర్యటించిన మోడీ కాఠ్మాండులోని నేపాల్ భారత్ మైత్రి పశుపతి ధర్మశాలను ఆ దేశ ప్రధానితో కలిసి ప్రారంభించారు. ఇరు దేశాల మధ్య యుగాల నాటి మైత్రి బంధం ఉంది అన్నారు. అటు ప్రధాన రంగాల్లో బిమ్స్టెక్ సభ్య దేశాలతో కలిసి పనిచేసేందుకు భారత్ సంసిద్ధంగా ఉందని ప్రధాని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 రోజుల నేపాల్ పర్యటన ముగిసింది. బిమ్స్టెక్ సదస్సు అనంతరం నేపాల్ ప్రధానమంత్రి కేపీ ఓలీతో సమావేశమయ్యారు. అనంతరం కాఠ్మాండ్లోని పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించేందుకు వచ్చే భక్తుల కోసం 400 పడకల నేపాల్ భారత్ మైత్రి పశుపతి ధర్మశాలను ఇరువురు నేతలు ప్రారంభించారు. ధర్మశాలను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ, ఇది కేవలం భక్తుల విశ్రాంతి గృహ సముదాయం మాత్రమే కాదని, ఇరు దేశాల మధ్య గల మైత్రి బంధాన్ని మరింత బలపరిచే వారధి అని అభివర్ణించారు. భారత్ నేపాల్ మైత్రి కే సంభావ్ ఉస్కే మన్ మందిర్ మే గూంజతే రహెంగే ఔర్ అప్నే ఘర్ లోటేగా తబ్ భీ భారత్ నేపాల్ మైత్రి కా భావ్ వో చిరంజీవ్ అప్నే మన్ మే లేకర్ కే చలా జాయేగా. సామాన్య ఆయ్ వాలా వ్యక్తి భీ ఐసీ వ్యవస్థాఓ కా లాభ్ లే సకతా హై తబ్ ये इमारत सिर्फ इमारत नहीं रहती है, सोने बैठने की सिर्फ जगह नहीं बन जाती है, लेकिन यह एक इकाई नेपाल की टूरिज्म से जुड़ी हुई आर्थिक गतिविधि को एक नई ऊर्जा देती है, नई ताकत देती है, नई शक्ति देती है. మరోవైపు భారత్ నేపాల్ మధ్య బలమైన సాంస్కృతిక నాగరిక సంబంధాలున్నాయని ప్రధాని మోడీ అన్నారు. ఇరు దేశాల మధ్య యుగాల నాటి స్నేహబంధం ఉందని చెప్పారు. అటు దివంగత మాజీ ప్రధాని అటల్జీకి నివాళిగా ఆయన పద్యాలను నేపాల్ భాషలో అనువదించాలని సంకల్పించడం తనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని ప్రధాని మోడీ అన్నారు. మై సమజతా హూ కిసీ భీ మహాపురుష్ కీ స్మృతి ఉస్కే సందేశ్ కో హమ్ కైసే సంభాల్తే హై, ఉస్నే జో జ్ఞాన్ పరోసా హై ఉస్ జ్ఞాన్ కో హమ్ ఆగే కీ పీడియో తక్ కైసే పహుంచాతే హై, ఉస్కో హమ్ జీవన్ మే కితనా ఉతార్ పాతే హై, ये उसकी सबसे बड़ी श्रद्धांजलि होती. नेपाल की आने वाली पीढ़ियों तक पहुंचाने का जो संकल्प किया है, इस उत्तम से उत्तम श्रद्धांजलि देने के लिए मैं आदरणीय ओली जी का, नेपाल की सरकार का, नेपाल के नागरिकों का अंतःकरण पूर्वक आभार व्यक्त करता हूं. ఇక ప్రపంచంలో అత్యంత వేగంగా ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న దేశాల్లో భారత్ ఒకటని ప్రధాని మోడీ పేర్కొన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ మంత్రాన్ని భారత్ బలంగా నమ్ముతోందని, ఇది కేవలం దేశంలోని ప్రజలకు మాత్రమే కాదని పొరుగు దేశాలకు కూడా వర్తిస్తుందని చెప్పారు. హమ్ కామ్ కర్ రహే హై ఉస్మే హమారే నేపాలీ భాయియో ఔర్ బహనో కా భీ ఉత్నా హీ స్థాన్ హై. సబ్కా స్థాన్ సబ్కా వికాస్ కీ బాత్ జబ్ కర్తే హై తో యే సబ్కే లియే హై. పడోసియో కే కామ్ ఆనా ఔర్ సుఖ సమృద్ధి కే లియే సాత్ చల్నా हमारी परंपरा का हिस्सा रहा है. उसी के अनुरूप बाबा पशुनाथ से आशीर्वाद, दोनों देशों का यही रिश्ता भी आगे बढ़ रहा है. అంతకుముందు బిమ్స్టెక్ సదస్సు ముగింపు వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. బిమ్స్టెక్ సభ్య దేశాలతో కలిసి పనిచేసేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మోడీ ఉద్ఘాటించారు. నేషనల్ డెస్క్, భారత్ టుడే.